ఎవడైనా తను నాయకుడిగా తను కాంగ్రెస్ ను వదిలించుకుని వైసీపీ కన్నా పోవాలా తెలుగుదేశం కన్నా పోవాలి కానీ అతను ఏంటి తన కొడుకుని ఎంపీ క్యాండిడేట్ గా పెట్టాడు ఫస్ట్ ట్రిప్ తన కొడుకు రాజకీయాల్లోకి వస్తుంది ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేయించాడు అంటే పార్టీ పట్ల ఎంత లాయల్టీ ప్రదర్శించాడు అతను నిజాయితీగా అంటే తనకి లైఫ్ ఇచ్చినప్పుడు పార్టీ దానికోసం మనం సిన్సియర్ గా పనిచేయాలి అనే బాధ్యత తన కొడుకు చేత ఎంపీ టికెట్ కు పోటీ చేయించి తన ఎమ్మెల్యేగా పోటీ చేశాడు అది కూడా దెబ్బతిన్న టైంలో పార్టీ ఆ లాయల్టీ ఇప్పుడు ఇదివరకు తెలుగుదేశం సొత్తు తెలుగుదేశంలో అట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు ఒక అయ్యన్న పాత్రుడు ఒక ఎర్రనాయుడు ఒక బుజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పార్టీ ఓడినా ఎట్లున్నా సరే దేవేంద్ర గౌడ్లు వీళ్ళందరూ కూడా లాయలిస్టులు అంతే పార్టీ అంటే ప్రాణం వాళ్ళని కోస్తే పసుపు వస్తుంది అన్నంత కసిగా ఉండేవాళ్ళు అలాంటి స్టేజీ నుంచి ఇప్పుడు ఏ స్టేజీకి వచ్చిందంటే పార్టీలో ఉన్నారో లేదో తెలియదు ఎవరితో గోచీల్లో పెట్టుకుని ఎవరు గోచీలో తగిలించుకున్నారో కూడా తెలియదు అలాంటి దశలో ఈవెన్ జగన్ కాంగ్రెస్ నుంచి ఇవతలకు వచ్చేసాడు ఫస్ట్ ట్రిప్ 2014లో అందరినీ నమ్మాడు ఇప్పుడు ఎట్లాగుంది ఒక క్యాండిడేట్ ఎంత ఖర్చు పెడతావన్నా నువ్వు పార్టీకి ఖర్చు పెడతా సరే అని చెప్పేసి టికెట్ ఇస్తే అతని చివరికి 25 కోట్ల రూపాయలు నీకు ఎక్కడి నుంచి ఇవన్నీ అడగలదు పెడతాడు కదా అనుకుంటే మనము జగన్ ఆల్రెడీ వరుసనే గెలుచుకొచ్చాడు కదా